వింజమూరు ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో తహసీల్దార్ ఎంబీకే సుధాకర్ రావుకు, సొసైటీ చైర్మన్ మద్దూరు చినికృష్ణారెడ్డికి రెవెన్యూ భూ ఆక్రమణలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మద్దూరి తహసీల్దార్పై ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా వింజమూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అంటూ వ్యవహరిస్తూ, ఆక్రమణలో ఉన్న కొంతమందికి భరోసా ఇస్తూ పేదలను కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ మద్దూరి తహసీల్దార్పై వాగ్వాదానికి దిగారు. మీకు చెప్పేది పనిచేసింది, మేము రిటర్న్ లో రాజీ చేసింది. మీకు పనిచేసి ఆఫీస్ అండి, మేము రిటర్న్ లో ఎట్లాసి ఉంటావు. నేను 100% పని చేస్తున్నాను. ఎందుకు పని ఎక్కడ పని చేసే ఆడుంటే ఎడవ ఉమ్మని ఎడుంటే ఆడుకోండి. వాలంటీర్ మీ దగ్గరకు వాలంటీర్ ఎంత మంది పంపించా? మీ దగ్గరకు వాలంటీర్ ఎంత మంది పంపించా? అది నేను చేస్తానంటే చేసింది స్థానికులు ప్రజా ప్రతినిధులు మీకు తెలుసు కదా పెట్టము అనేది చెప్పచ్చు కదా. తొందరకు ముందు అలాడ్ పోకుండా మీరు చెప్పండి, చెప్పాలి కూడా ముందు బోర్డు పెట్టాలి. ముందు బోర్డు పాతుంటే వాళ్ళు దాని జోలి వారు ఫైర్ పెట్టుకున్నారు. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి ఫైర్ పెట్టుకుంటే నువ్వు ఈ రోజు ఆఫ్ చేస్తుంది ఏ పోయినాయా ఏ పోలేదు అడిగి వాళ్ళు బోర్డు పెడతానా? అది లేకుండా నన్ను పోయేది ఒక విఆర్ హాలెండర్ పంపించేది ఇది ఆఫండి కేసు పెడతాం నేను. యా అదొత్త మీరు ఏదైతే పోయినాయో ఇష్టం చేయండి. ఈ పొలాల నెంబరు ఈ పొలాల నెంబరు ఈ పొలాల నెంబరు గవర్నమెంట్ ఆపుతాం.